జనసేన పార్టీ గుర్తైనటువంటి గాజు గ్లాస్ గుర్తును గతంలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో నవతరం పార్టీ అభ్యర్థినైనటువంటి నాకు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కూడా నవతరం పార్టీ తరపు నుంచి నేనే పోటీ చేస్తా ఉన్నాను. మళ్ళీ గాజు గ్లాస్ గుర్తును మాకే కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఇది ఇక ఇదే కంటిన్యూ అవుతుంది. నవతరం పార్టీ గుర్తు గాజు గ్లాస్ ఉండబోతుందని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ విరుకుబాటు తనాన్ని రాయలసీమ అభివృద్ధికి లోచుకొని విషయాన్ని నవతరం పార్టీ పూర్తిగా పరిశీలించి కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో ఎస్సీ రిజర్వ్ కావడంతో నవతరం పార్టీ అధిష్టానం నన్ను అక్కడ పోటీకి మరి ఆదేశించడంతో నేను అక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని నేను కొన్ని సూటి ప్రశ్నలు అడగదలుచుకున్నా. మీరేమో బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో దివంగత ఎమ్మెల్యే సతీమణిని గౌరవిస్తూ నేను పోటీ చేయడం లేదు, జనసేన పోటీ చేయడం లేదని చెప్పేసి మీరు ప్రకటిస్తే మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తే నాదెండ్ల మనోహర్ గారు మేము బీజేపీకి మద్దతు తెలియజేస్తా ఉన్నాం, బీజేపీకి జనసేన పూర్తిగా అండగా ఉంటుందని చెప్పేసి ఎలా చెప్తారని చెప్పేసి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఇవ్వకుండా ఈ రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టినటువంటి బీజేపీకి బద్వేల్లో పోటీ చేసే అర్హత ఉండాలని చెప్పేసి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. ఎట్టి పరిస్థితిలో కూడా బీజేపీని బద్వేల్ సాక్షిగా మట్టి కరిపించి వెనక పంపిస్తామని చెప్పేసి నవతరం పార్టీ తరపు నుంచి తెలియజేస్తా ఉన్నా.